మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను, ఇక్కడే ఇల్లు తీసుకుంటాను, ఇల్లు తీసుకుంటాను. నేను ఖచ్చితంగా ప్రత్యేకించి 54 గ్రామాల బాధ్యత ఒక పర్మనెంట్ ఆఫీస్ పెట్టి, కార్యవర్గాన్ని పెట్టి, నేను వర్మగారి అనుభవం, ఉదయ శ్రీనివాస్ గారి యువరక్తం, వీటన్నిటితోటి ప్రత్యేకించి 54 గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికి అతీతంగా అని చెప్తున్నా. వెనకబడిన కులం అని లేదు, ఓసీ కులం అని లేదు, ముస్లిం అని లేదు, ఎస్సీ అని లేదు, క్రిస్టియన్ అని లేదు. నేను జాషువా విశ్వనరుణ్ణి అందరినీ గుండెల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ నేల పిఠాపురం నేల చెప్తా ఉంది. ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ 1905లో ఉన్నప్పటి నుంచి వెలుస్తుంది ఇక్కడ, ఇక్కడ పెట్టారు ఇక్కడ. అలాగే బషీర్ పాపమ్మ దర్గా ఉన్న వెలుస్తుంది ఇది. దాదాపు 5 దశాబ్దాల నుంచి ఆ పీఠం ఇక్కడ ఉంది. అలాగే దత్తుడి పీఠం కానీ ఇవన్నీ మనకి భారతదేశంలోనే. నేను పిఠాపురం వచ్చానని తెలిసి కానీ ఏంటి మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి. నేను వాళ్ళు ఒకటే చెప్పాను, భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తాం. దీని నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం.